పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాల విభజన నెల్లూరు జిల్లాలో ఆ సీనియర్ నాయకుడికి ఇబ్బందిగా మారబోతోందా అందుకే నియోజకవర్గం మారే ఆలోచనలో పడ్డారా ఇప్పటి వరకు రాష్ట్రంలో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న ఆ నాయకుడు కదుపుతున్న పావులేంటి లెట్స్ వాచ్ ఏపీలో జిల్లాల విభజన చాలా మంది నాయకుల రాజకీయ భవితవ్యాలను మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని సామాజిక వర్గాల పట్టు తప్పే అవకాశం ఉందని అంటున్నారు ఇది గమనించిన చాలా మంది సేఫ్ గేమ్ మాడేందుకు వీలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ జాబితాలో నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరినట్లు టీడీపీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎప్పటి నుంచో సోమిరెడ్డి పోటీ చేస్తున్న సర్వేపల్లి తిరుపతి లోక్సభ పరిధిలో ఉంది తిరుపతి జిల్లా అయితే నెల్లూరు జిల్లాతో సోమిరెడ్డికి సంబంధాలు తెగిపోతాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంతూరు అల్లాపురం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది అందుకే సర్వేపల్లి నుంచి నెల్లూరు రూరల్ కు మారే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిన అజీజ్ యాక్టివ్గానే ఉన్నారు టీడీపీలో మైనారిటీ నాయకుడిగా ప్రత్యేక ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సోమిరెడ్డి శిబిరం భావిస్తోందట వాస్తవానికి సర్వేపల్లిలో వరుస ఓటములు పలకరించాయి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా జనాలు ఎందుకు ఓడిస్తున్నారో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం లేదట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం మార్చుకుంటే బెటర్ అని అనుచరులు సూచిస్తున్నారట ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నందున జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారట ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానం చెవిలో వేశారట సోమిరెడ్డి పనిలో పనిగా నియోజకవర్గం మార్పు గురించి కూడా ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి తాను నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని నెల్లూరు రూరల్ అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి కేటాయించాలని ఇప్పటి నుంచే పార్టీ పెద్దలకు చెబుతూ వస్తున్నారట అయితే రూరల్లో అబ్దుల్ అజీజ్ అడ్డుపడుతుండడంతో ఆయన్ని పిలిచి సోమిరెడ్డి వర్గం మాట్లాడినట్లు టాక్ రాష్ట్రస్థాయి పదవి తీసుకుని నెల్లూరు రూరల్ వదిలేయాలని కోరారట ఈ ప్రతిపాదనకు అజీజ్ అంగీకరించలేదని సమాచారం తనకు రూరల్ ఇన్ఛార్జి పదవి చాలని స్థాయిలో పార్టీ పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారట అజీజ్ ఒప్పుకోకపోతే సోమిరెడ్డి ఏం చేస్తారు నెల్లూరును వదిలేసుకుంటారా ఎన్నికలు ఇంకా టైం ఉందని వేచి చూస్తారా ఈ విషయాలు తెలిసినప్పటి నుంచి జిల్లా టీడీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది